ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మరోసారి ఉద్యమం తప్పదా అంటే కూడా మొత్తం అయితే ఏపీజేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాత్రం ఖచ్చితంగా మా పోరాటం చేస్తామని ఈరోజు అనంతపూర్లో ప్రెస్ మీట్ మీద నిర్వహించారు. అసలు ఎందుకు మరోసారి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి జేసీ ఉన్నారు అని బొప్పరాజు గారు చెప్పండి. అంటే ప్రధానంగా మీరు మొన్న శ్రీకాకుళంలో పెట్టారు, రేపు అనంతపూర్లో మొత్తం ఉద్యోగ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారన్నారు. అంటే అనంతపూర్లో మీ జేసీ అన్ని సంఘాలు కలిపి మొత్తము సమావేశం ఏర్పాటు చేస్తున్నారా? 8,000 మంది ఉద్యోగస్తులు రేపు 17వ తారీఖు అనంతపూర్కి తరలిరానున్నారు. ఉద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్లు ఆర్థిక అంశాలైతేమి, ఆర్థికేతర అంశాలైతేమి ప్రభుత్వం పరిష్కరించకుండా 66 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా. కనీసం చర్చల్లో మేము ఎప్పుడు ఇస్తాము, ఎంత ఇస్తాము, ఎలా ఇస్తామనేటువంటి విషయం కూడా చెప్పకుండా 1,000 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ఉద్యోగికి 3-4 లక్షల రూపాయలు బకాయిలు పడదు ఈ ప్రభుత్వం. అవి కూడా జీతభత్యాల్లో భాగం, ఏదో వేరే ప్రభుత్వం ఇవ్వాల్సిన కాదు. మా జీతాల్లో డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం నిలుపుదల చేస్తే 66 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం డిపార్ట్మెంటు సంఘాల జేఏసీ అంటే ఏపీజేఈ సమరోత్ పక్షాన్ని చేస్తున్నాం. ఏపీఎన్జిఓ జేఏసీని కూడా ఉద్యమానికి తరలిరావమ్మని 5-6 మాసాల నుంచి అడుగుతున్నాం. ఇప్పటికి కూడా తరలి వస్తారనేటువంటి ఆశాభావం ఉంది. ఉండొచ్చినా రాకపోయినా ఏపీజేఈ అమరావతి డిపార్ట్మెంట్ సంఘాలన్నీ కూడా ఉద్యమానికి ఇప్పుడే సిద్ధమైనవి. మాతో అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీల దగ్గర నుంచి, కార్మిక సంఘాలు ప్రధాన సంఘాలైనటువంటి ఏటీయూసీ కూడా కదిలొచ్చి మా ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. తప్పకుండా ప్రాంతీయ సదస్సుల ద్వారా ఉద్యోగులకి వాస్తవాలు తెలియజేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగులకి నమ్మబలికి మన యొక్క జీతభత్యాల్లో 1,000 కోట్ల రూపాయలు రాకుండా నిలుపుదల చేసిందో ఈ అంశాలన్నీ కూడా తెలియజేస్తాం. తప్పకుండా ప్రభుత్వం ఉత్తర్వులు లిఖితపూర్వకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మా ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఈ 17వ తారీఖు అనంతపురంలో ఒక ప్రాంతీయ సదస్సు, ఈ ప్రాంతీయ సదస్సుకి అన్ని రకాల డిపార్ట్మెంట్ సంఘాల్లో ఉద్యోగులందరూ కూడా వస్తారు. ఈరోజు నాయకులు చూసి ఉద్యోగులు ఆగే పరిస్థితి లేదు. నాయకత్వం ఎవరెట్లున్నా సరే ఉద్యోగులందరూ కదలొచ్చే సిద్ధంగా ఉన్నారు. దీనికి మరి ఏఏటీసు సిఏటీసు ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా హాజరవుతాయి. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా తప్పకుండా మేము కూడా వస్తాము, నాయకత్వంతో సంబంధం లేకుండాని ఇప్పటికే ప్రకటించాయి. కాబట్టి అందరూ కూడా వేలాదికి ఉత్తర్వులు వచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేస్తారని, భవిష్యత్తులో కూడా మాకు స్పష్టమైనటువంటి లిఖితపూర్వ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని. 66 రోజుల నుంచి కూడా ఏపీజేసీ తరఫున మొత్తం జిల్లాల వాళ్ళుగా మొత్తం నిరసన తెలుపుతూ ఉన్నారు. అయితే మిగతా సంఘాల నుంచి అంత మద్దతు రావలేదు. మీరు ప్రతిదీ అడుగు అంటే ఒక బ్రతిమాలుతున్నారు. అంటే ఇప్పుడు ఏ చలో విజయవాడ ఉద్యమంతోనే అంటే ఉద్యోగస్తులంతా కూడా అంటే నాయకులు సాధించలేరు మావు అనేది కూడా ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు మద్దతు తెలపలేకపోతున్నారంట. కేవలం ప్రభుత్వం మా ఉద్యోగ సంఘ నాయకుల పట్ల విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా చేయటానికి చేసిన కుట్రే ఇది. ఎందుకంటే మేమేదో ఉద్యమాన్ని వృధా చేసినట్టు ప్రభుత్వమే గత పిఆర్సీలు ఇచ్చిన రాయితీలు తీసేసి ఆటికి చర్చలకు పిలిచి ఆ చర్చల్లో మళ్ళా తిరిగి పునరుద్ధరించుకోవడానికి మమ్మల్ని నానాతంటాలు పెట్టించి అప్పుడు మళ్ళా ఇదే ఉద్యోగ సంఘ నాయకులు మీకేమి చేయలేకపోయారని మా మీద రకరకాలుగా వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఉద్యోగ సంఘ నాయకులు దూషించేటట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగులకు అర్థమైపోయినాయి, ఉద్యోగ సంఘ నాయకులకు అర్థమైనాయి. ఇక భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామే తప్ప, అందుకే 66 రోజుల నుంచి అందరికీ అర్థమయ్యేలాగా ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకొకరు గారు చేసినటువంటి కుట్రలన్నీ బయట పెట్టేందుకే ఇన్ని రోజులు సమయం తీసుకున్నాం. ఉద్యోగులు సమాయత్తమయ్యారు. త్వరలోనే మేము ఇంకా ఉద్యమాన్ని ఏదైతే 175 మంది గౌరవ ఎమ్మెల్యేలని గౌరవ ఎంపీల్ని అందరినీ కలిసిన తర్వాత వారికి కూడా వాస్తవాలు చెప్పి ఇప్పటికే ప్రజలకు చెప్తున్నాం. ప్రజలకు అర్థమైంది, మాకు మద్దతుగా ఉన్నారు, ఉద్యోగులకు అర్థమైంది. ఇక రాబోయే చలో విజయవాడ లాంటి కార్యక్రమాల్ని మా మనసులోకి రాకముందే ప్రభుత్వం పరిష్కరిస్తే ప్రభుత్వానికి, ఉద్యోగులకి, ప్రజలకి అంతా మంచిది. లేని పక్షంలో ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని రూపానికి వెళ్తారని చెప్పి దానికి ఏపీజే అమరావతి అందరినీ కూడా కలుపుకొని
ముందుకెళ్తారని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంక ఎలక్షన్ ఇయర్ అనుకోవచ్చు ఖచ్చితంగా, అంటే ఇంకో 10 నెలలు ఉంటాయని మొత్తం సార్వత్రిక ఎన్నికలు మొదలవుతాయి. అంటే ఈ ఎలక్షన్ ఇయర్లో మీరు ఉద్యోగస్తులు అయితే ఏవైతే ఉన్నాయో పెండింగ్ అవన్నీ ప్రభుత్వం సాధించుకునే సాధ్యమవుతుందంటారా? మేము ఒక్కటే కోరాం ప్రభుత్వాన్ని, మాకు ఎంత డబ్బులు బకాయిలు ఇవ్వాలి, డిఏలు 4 డిఏలు ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారని అడుగుతున్నాం. కనీసం రాత్రికి రాత్రి ఇవ్వలేకపోయినా ఎప్పుడు ఇస్తామనేది ఒక షెడ్యూల్ని మాకు లిఖితపూర్వకంగా ప్రకటించాలి. మాకు రావాల్సిన 2000 కోట్ల సరెండర్ లీవులు ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో లిఖితపూర్వకంగా ఇవ్వాలి. మాకు రావాల్సినటువంటి ఏదైతే డిఏ అరియర్స్ 3000 కోట్లు దాదాపుగా 2 డిఏలే. అదేవిధంగా రుణరాజు గారు మీరు అన్ని ఇవన్నీ అడుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటి నుంచి సిపిఎస్ కానీ అన్ని పోరాడుతున్నారు. దాదాపు 4.5 సంవత్సరం అయింది. మీరు చెప్పేది చెప్తున్నారు, ప్రభుత్వం వింటున్నారు, చర్చలు పెడుతున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇంక మహా అంటే ఒక 10 నెలలు కూడా లేదు ప్రభుత్వం ఉండడానికి. ఈ 5-4.5 సంవత్సరం పోరాటంలో ఉద్యోగులకి మీరు ఏపీజేఏసీ తరఫున న్యాయం అవుతుందంటారా? తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఉద్యమ ఫలితం ఏదైనా ఫలితాలు రాకుండా ఉండవు. రకరకాలుగా ప్రభుత్వం ఎన్నో రకాలుగా నాయకత్వాల్ని లేకపోతే వాళ్ళు సృష్టించిన సంఘాలను ఆపచ్చు, కానీ ఉద్యోగులను ఆపలేదనేది మీరు నిరూపించండి, ఉద్యోగులు నిరూపించండి. నిరూపిస్తే ఉద్యమం మేము నాయకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా డిపార్ట్మెంట్ సంఘాలం, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా సంఘాల్లో ఉన్న సభ్యులే ఉద్యోగులు, మిగతా సంఘాల్లో ఉండేది అంటే 2వ మెంబర్షిప్ అక్కడ. కాబట్టి ఉద్యోగులందరూ సమాయత్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఏదైతే ప్రజలకి ఇబ్బందులు కలిగితే మా ఉద్యమం వల్ల ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉద్యమం అయితే మాకు ఏదైనా సమాధానం చెప్పకపోతే ఉద్యమ తీవ్ర రూపం దాల్చడం సాధ్యం. ఇది అంటే బొప్పరాజు వెంకటేశ్వర గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ 10 నెలల్లో ఏదైతే 4.5 సంవత్సరాలు పైగా ప్రభుత్వం పైన పోరాడుతున్నాము, ఖచ్చితంగా ఎన్నికలు ఇయ్యర అయినా కూడా ఏదైతే మొత్తం అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి కింద బడుగు బలిగిన వర్గాలపై అయితే ప్రతి ఉద్యోగస్తునికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించాలి, స్పందించకపోతే మాత్రం మరోసారి చలో విజయవాడ అలాంటి ఉద్యమం తీసుకురావద్దండి. ఆ ఉద్యమం వల్ల ప్రజలకి ఇబ్బందులు అవుతాయి, కానీ అంత పూర్తి బాధ్యత అయితే ప్రభుత్వానిది, ఉద్యోగస్తులది కాదు. ఉద్యోగస్తులు ఎప్పుడైనా పోరాడుతున్నాం, మా ఉద్యోగులు ఉద్యోగ సంఘం నాయకుల మీద ఉద్యోగస్తులకి నమ్మకం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఏపీజేఏసీ పోరాడుతుంది. ఖచ్చితంగా వచ్చే కాలంలో ఈ ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్పడానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రేపు 17వ తారీఖు మొత్తం ఉద్యోగస్తు సంఘాలంతా కూడా అనంతపురంలో ప్రాంతీయ సదస్సు పెద్ద ఎత్తున వేల మంది ఉద్యోగస్తుల నేపథ్యంలోనే అక్కడ ఈ సభను సక్సెస్ చేసి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అనేక సదస్సులు పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వస్తాం, మాకు రావాల్సిన అన్నీ కూడా సాధించుకుంటామని అయితే ఏపీజేఏసీ బొప్పరాజు చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రతాప్ తో రామంజ అనంతపూర్.